వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి గారిని పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా సదా శక్తి సరసానే వాలా ప్రేమ సుదా హర్షానే వాలా వీరంలో హర్షానే వాలా మాతృభూమి తన మనసారా జెండా ఊంచా రహే హమారా చానన్న ఇసుకి జానే పాయ చాహే జాన పలే జాయి విశ్వ విజయ కర్కే దిఖలాయి తబ హే పై పూర్ణ హమారా జెండా ఊంచా రహే హమారా విజయీ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా విశ్వ ఫిట్ ఇండియా మూమెంట్ ని పురస్కరించుకుని సేవాదళ దూరంలో ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ జరుపుతున్నాము. మరి ఈరోజు 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా మూమెంట్ గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డైనమిక్ లీడర్ అయినటువంటి జగ్గారెడ్డి గారు మరి ఈరోజు క్విట్ ఇండియా మూమెంట్ ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మనకు స్వాతంత్రం 1947లో వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ భారతదేశ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఈ రోజు సుఖశాంతులతో బ్రతుకుతున్నాడు అని అంటే దానికి మూల కారణం ముఖ్య కారణము 1942 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు దాని తర్వాతనే మనకు 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. మనం ప్రతి సంవత్సరము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ గాంధీ భవన్ లో మరి ఈ యొక్క క్విట్ ఇండియా సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకోవడం జరుగుతుంది, పార్టీ జెండాని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. మనందరూ కూడా తెలిసిన చరిత్ర ఇదంతా కూడా దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పాలించారు. ఆ 200 సంవత్సరాలు దేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింసకు అనేక మంది బలి కావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. బ్రిటిష్ పరిపాలనలో కుల మతాల మధ్యలా చిచ్చు పెట్టడము, ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టడము, మనలో మనకి చిచ్చు పెట్టి పరిపాలించిన చరిత్ర బ్రిటిష్ పరిపాలన చరిత్ర. అందుకే ఈ 200 సంవత్సరాల హింస నుంచి
మనం దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతకడానికి జీవించడానికి ఈ హింస పరిపాలనలు తరిమి కొట్టడానికి అహింస మార్గంలో మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు 1942 సంవత్సరంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. 8వ తారీఖున 1942లో బొంబాయిలో జరిగిన ఏఐసిసి సమావేశంలో ఈ ఉద్యమానికి నాంది పడింది. ఇదే స్ఫూర్తితో 1947 వరకు స్వాతంత్రం ఉద్యమం కొనసాగడంలో బ్రిటిష్ పాలన వదిలివెళ్ళక తప్పలేదు. దేశ ప్రజలు స్వతంత్ర కాంక్షను పెంచి దేశానికి స్వాతంత్రాన్ని వచ్చేలా చేసింది. నేటికి దేశ ప్రజల్లో అదే స్ఫూర్తి నెలకొని ఉంది. కాంగ్రెస్ నాయకులు ఉద్యమాల స్ఫూర్తి దేశ ప్రజల్లో ఇంకా నిలబడి ఉండడానికి అప్పటి నాయకుల సాహసాలు, నిజాయితీ, త్యాగాలు కారణం. నేటికి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ సిద్ధాంతాలను మన ఏసీసీ అధ్యక్షులు కార్గే గారు ఈరోజు సిద్ధాంతాలు ప్రజలకు అమ్ముతున్నారంటే వారి త్యాగాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేయడం, జైలుకు వెళ్లిన ధైర్యంతో పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేయడమే కాంగ్రెస్ యొక్క లైజం. కాంగ్రెస్ పార్టీ పుట్టి దాదాపు 140 సంవత్సరాలు ఇప్పటి వరకు 140 సంవత్సరాలు అయింది. నిజంగా మరి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతీయులను ఒక్కటి చేసింది. బ్రిటిష్ వారిపై శాంతియుత పోరాటం చేయడం జరిగింది. శాంతి, సహనం మహాత్మా గాంధీ మనకి ఇచ్చిన ఆయుధం. అవి మాత్రమే దేశాన్ని సంఘటితంగా ఉంచుతున్నాయి, ఉంచుతాయి. స్వాతంత్ర ఉద్యమం గురించి యువత తెలుసుకోవాలి. ఇది వాస్తవాన్ని, ఎందుకంటే ఇంత పెద్ద చరిత్ర, ఎంతో మంది ప్రాణ త్యాగాలు, బలిదానాలు, ఇవన్నీ త్యాగాలు చేసిన వాళ్ళని స్మరించుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం మన యొక్క ధర్మత. అందుకే ఈ రోజు ఏంటో తెలుసుకోవాలి. ఈ రోజున కొత్త జనరేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆనాడు మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్ర యోధులు, ఈ రోజు కొంతమంది నాయకులు వాళ్ళని విలన్గా చూపిస్తున్నారు. ఇది కూడా గమనించాలి దేశ ప్రజలు, ఈ యువత కూడా. క్విట్ ఇండియా మూవ్మెంట్ నారేజ్ వ్యతిరేకించిన వారు, వారు వారసులు. ఈ నేను అధికారంలో ఉండి చలామణి అవుతున్నారు. ఇది ఒక పెద్ద దురదృష్టం. నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే క్విట్ ఇండియా ఉద్యమానికి సారథ్యం వారు చేయడం జరిగిందో, మన రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర అదే కోణంలో చేయడం జరిగింది. దేశం మొత్తంలో ఈ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కులం పేరు మీద, మతం పేరు మీద మళ్ళీ ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏ రకంగా రాజకీయ పరిపాలన, కులాల మధ్య, దేశ ప్రజల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టిన మళ్ళీ ఈ రోజు పరిపాలిస్తున్న పాలకులు ఈ రోజు అదే మార్గాన్ని, బ్రిటిష్ మార్గాన్ని ఈ రోజు వాళ్ళు చేయడం జరుగుతుందో మనం చూస్తున్నాం. మతాల పేరు మీద రాజకీయ అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి మొదలుకుంటే, మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే, ఆనాడు నెహ్రూ గారు కానివ్వండి,
లేదా మరి ఇందిరా గాంధీ గారు కానివ్వండి, లేదనుకోండి రాజీవ్ గాంధీ గారు, ఇవి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, ఏ రోజు కూడా దేశ ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, మరి కులాలు మతాలు అందరూ అల్లమల్లుగా ఉండాలి, ప్రాంతాలు ఒక ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఒక భావనతో ఒక ఆలోచనతో ఆ మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనలను అమలు చేసే పద్ధతిలోనే మరి రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర దాదాపు 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర తర్వాత 4000 కిలోమీటర్లు భారత్ న్యాయయాత్ర చేయడం జరిగింది. ప్రజల మధ్యలో వెళ్ళాము. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కన్న కలవని మళ్ళీ ఈ రోజున రాజకీయ పార్టీ మరి ఏ ఇవాళైతే ఏ రకంగా అయితే వాళ్ళ అధికారం కోసం ఈ రోజు మరి మనలో మనము గొడవలు పెట్టి వాళ్ళ అధికారం కోసం ఏ రకంగా చెక్కాలని చూస్తారో దాని రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ మార్గంలో హింసకు అవకాశం ఇవ్వకుండా హింస మార్గంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు సిద్ధాంతాలలో ఇప్పుడున్న యువతకు మరి ఇప్పుడున్న ప్రజలకు అందరికీ తెలిసే విధంగా వారి యొక్క జోడయాత్ర కొనసాగుతూ చేయడం జరిగింది. ఒక విషయాన్ని గమనించాలి, 1942 కానివ్వండి, 47 స్వతంత్ర టైంలో కిట్ ఇండియా టైంలో కానివ్వండి, ఈ రోజు పరిపాలిస్తున్న ఎవరైతే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గాని అమిత్ షా గాని వాళ్ళ నాయకులు ఎవరు కూడా ఆ కిట్ ఇండియా యుద్ధంలో వాళ్ళు ఎవరు కూడా నేను అనుకుంటున్నప్పటికి వాళ్ళు పుట్టలే. ఈ రోజు మాట్లాడతారు మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ కుట్ర చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని కుట్ర చేస్తున్నారు, దేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిన కుటుంబాన్ని దెబ్బ తీయడానికి రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని వాళ్ళ వాళ్ళ ఆస్తులు ధారావతం చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబ మరి అలాంటి రాహుల్ గాంధీ చిత్రం జరుగుతుంది అప్పుడు ఎవరు వీళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఈ రోజు అధికారం కోసం వాళ్ళకు ఒకటే ప్రధానమంత్రి నాకు నేను చెప్పేది నేను వినియోగవాడు ఎదుగుదలుచుకున్నా మోడీ గారు బీజేపీ ఎంత దురదారుడు పరిస్థితి వచ్చిందంటే ఒకానొక సందర్భంలో వాళ్ళు ఎక్కడ కూడా మీడియాలో లీక్ కాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రము వారి యొక్క ముఖాన్ని మన మనము నోటు మీద మన రూపాయి మీద లేకుండా చెయ్యాలని కుట్ర కూడా చేసేది చరిత్ర వాళ్ళ. ఇలాంటి కుట్రలు కుటంత్రాలతో దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం పాలిస్తున్నది. వాళ్ళ కుట్రలు కుటంత్రాలు వాళ్ళ మత రాజకీయాలు ఆ వ్యవస్థ రాజకీయ పార్టీని అంతమొందించడమే, ప్రజలను మేలు చేయడము, ప్రజలు క్షేమంగా ఉంచే విధంగానే పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి యొక్క వారి యొక్క ప్రయత్నం. ఇది దేశ ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పని చేయదు. ఆ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం కాదని, వాళ్ళ త్యాగాల కుటుంబం. ఆనాడు కిట్ ఇండియా కాలం నుంచి తీసుకుంటే మహాత్మా గాంధీతో పాటు నెహ్రూ గారితో పాటు వీళ్ళ కుటుంబం అంతా కూడా త్యాగాల కుటుంబం అంతా కూడా వాళ్ళ త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని రాజకీయంగా దేశ రాజకీయాల ఉనికి లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేసినప్పటికీ ముందునే దేశ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ గారిని మళ్ళీ పార్లమెంట్ కూర్చోబెట్టి ఈ మొన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ కూర్చున్నారు ఏంటంటే రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రధానిగా ప్రజలు రాహుల్ గాంధీ గారు చూడాలని వారిని ప్రతిపక్ష నాయకుడుగా కూర్చోబెట్టడం జరిగింది. ఇది గమనించాల్సిన విషయం. కాబట్టి మరి ఈ సందర్భంలో ఆనాటి మహాత్మా గాంధీ గారి యొక్క త్యాగాలు
వారి నిర్ణయాలు, వారి ఆలోచనలు, మరి వారితో పాటు నెహ్రూ గారితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు కానివ్వండి, లేదా మౌలానా అబ్దుల్ ఆజాద్ గారు, అట్లాగే మరి ఇంకా అనేక మంది మహానుభావులు, మహానాయకులు. కాబట్టి వీళ్ళందరూ త్యాగాలు. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్. ఇప్పుడు వీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆరోజు కాంగ్రెస్, సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆరోజు కాంగ్రెస్, అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్, అందరు కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ప్రజలు, కాంగ్రెస్ పరిపాలన అంటే ప్రజల పరిపాలన. అదే అదే చరిత్ర, 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం మహాత్మా గాంధీ గారు అడుగు దారంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సేవాదారు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మన ముందు రాహుల్ గాంధీ గారి, మహాత్మా గాంధీ గారి వారి యొక్క అడుగు దారంలో మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, కార్గి గారి నాయకత్వంలో మనం ప్రజల క్షేమం వేరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ముందడుగు వేసి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ మంచి, వాళ్ళ క్షేమాన్ని పోయే విధంగా మనం చేసే ప్రయత్నాలు ఇలాగే కొనసాగిస్తూ ముందుకు మనం అందరిగా పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగానే సేవాదారు ఈ తెలంగాణతో పాటు దేశంలో నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 సంవత్సరాలు వారు కూడా ఇందులో మరి పనిచేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా దేశంలో కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా సేవాదారు వాళ్ళు నిస్వార్థంగా, వాళ్ళు సేవాదారు కార్యకర్తలు, నాయకులు నిస్వార్థంగా ఎప్పుడు కూడా వారు గాంధీమోహన్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ, గాంధీమోహన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందుబాటులో ఉంటూ వాళ్ళు సేవ చేస్తున్నారు. కాబట్టి వారు కూడా మరి ఆ యొక్క రోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనమందరం కూడా మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుతాటలు నడుస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకెళ్తూ ప్రజల యోగక్షేమాలను వాళ్ళ మధ్యలో ఉంటూ మంచి ముందుకెళ్లాలనేది సూచన చేస్తూ అందరూ కూడా సెలవు తీసుకుంటున్నారు.